చెట్లు నాటుకున్నామనే పేరు మీద ఈరోజు గిరిజనులకు ఇచ్చిన భూమి పోడు వ్యవసాయం చేసుకునే దళిత గిరిజనులను ఈరోజు చెట్లకు కట్టేసి కొట్టే పరిస్థితి. తాడ్వాయ అడవుల్లో ఆడబిడ్డల్ని ఆనాడు తెల్లదొరలు ఏ విధంగా అయితే చెట్లకు కట్టేసి కొట్టి గిరిజనులను అటవీ సంపదను దోచుకున్నారో ఇవాళ అటవీ అధికారులు ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు గిరిజనుల ఆడపిల్లలని చెట్లకు కట్టేసి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించలే. నిజంగానే ఆ పరిస్థితి ఉండి వస్తుంది అని ఊహించి ఉంటే చంద్రశేఖరరావును జైల్లో పెట్టి తెలంగాణ ఇచ్చి ఉండేటోళ్ళము. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తాడు అనుకుని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది కాబట్టి ఇవాళ అచ్చోసిన ఆంబోతులాక ఇవాళ దళితుల గిరిజనుల మీద దాడి చేస్తున్నాడు. అదేవిధంగా బలహీన వర్గాలను అవమానిస్తున్నాడు. ఈరోజు 50% ఉన్న బీసీలకు మంత్రివర్గంలో ముగ్గురే మంత్రులు ఉన్నారు, కానీ 60% ఉన్న కేసీఆర్ సొంత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రితో పాటు 4 మంత్రులు ఉన్నారు. 50% లేని ప్రాధాన్యత 60% ఉన్న సొంత సామాజిక వర్గానికి ఉన్నది. మన్నటికి మొన్న ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేస్తే ఇవాళ ఆ మంత్రి పదవి ఎవరికి కట్టబెట్టిందో మీరు కళ్ళారా చూస్తున్నారు. 115 ఎమ్మెల్యే టికెట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఒక్క ముదిరాజు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 50 లక్షల ముదిరాజు బిడ్డలు ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. మీలో అర్హత లేదా? మీరు తెలంగాణ బిడ్డలు కాదా? మీకెందుకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు? రాజేందర్కు కేసీఆర్కు పంచాయతీ ఉంటే గట్ల పంచాయతీ గట్ల పంచాయతీ గల్లా డబ్బల పంచాయతీ ఉంటే వాళ్ళిద్దరు ప్రగతి భవన్లో కూర్చొని పంచాయతీ చేసుకోండి, వాటాలు పంచుకోండి. కానీ రాజేందర్ మీద ఉండే కోపం మొత్తం ముదిరాజు బిడ్డల మీద చూపించడం ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వలేదు, ఏబీసీడీ వర్గీకరణ చేయలేదని 25 సంవత్సరాల నుంచి ఈ అంశం మీద మాదిగ బిడ్డలు కొట్లాడుతున్నారు. ఇవాళ మంత్రివర్గంలో ఒక స్థానం ఇచ్చేది ఉంటే మాదిగ బిడ్డలకి ఇచ్చేది ఉంది, ఎందుకంటే వాళ్ళ తరఫున మాట్లాడుకునే వాళ్ళ మనిషి ఉండాలి అని. ఇవాళ ఆనాడు మంత్రిగా రాజయ్యను బర్తరఫ్ చేసాడు, ఈనాడు రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. ఇవాళ మాదిగలు కూడా మీరు ఆలోచన చేయండి. ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్నాడు. 15 అయింది కేసీఆర్, ఏ రోజు కూడా అఖిలపక్షం ఊసెత్తలేదు, మోడీని నిలదీయలేదు. ఈ రకంగా రాష్ట్రంలో అన్ని వర్గాలను, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సూర్యాపేటలో మొన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచార్య తల్లి శంకరమ్మను నించోబెట్టి తన దుర అహంకారాన్ని అక్కడ ప్రదర్శించను. పాపం ఆ తల్లి వంగేదో చెప్పనికపోతే కనీసం ఆమె మాట కూడా వినడానికి చంద్రశేఖరరావు ముందుకు రాలే. తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు బిడ్డ 303 తుపాకీ పెట్టుకొని కాల్చుకొని నేల కొరిగిండు జై తెలంగాణ అన్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగిన ముదిరాజు బిడ్డలకు ఒక్క సీటు ఇవ్వలేదు, రక్తం చుక్క చిందించని చుక్క చెమటకారని నీ వర్గాలకు 12 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకున్నావు, 4 మంత్రి పదవులు ఇచ్చుకున్నావు కేసీఆర్, ఇదేనా నీ సామాజిక న్యాయం అని చెప్పి నేను చంద్రశేఖరరావు అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ లేదు. ఆనాడు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల నుంచి మొదలు పెడితే ఎవరైనా తాము నిరసన తెలుపుకోవడానికి ధర్నా చౌకును కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా తమ నిరసన తెలుపుకోవడానికి ధర్నాలు చేసుకునే వాళ్ళకు కూడా ఒక చౌరస్తాను ఏర్పాటు చేసి వాళ్ళకి కూర్చోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చింది, నిరసన తెలుపుకునే హక్కు ప్రజలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతోనే చంద్రశేఖరరావు తన పార్టీని నడుపుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము స్వేచ్ఛ ఇవ్వకపోతే టీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు ఎక్కేటోళ్ళ, మేము ఎత్తి లోపలేస్తే జైళ్ళలోనే మగ్గేటోళ్ళు తప్ప ఇవాళ అధికారంలోకి వచ్చుండేవాళ్ళ. సామాజిక న్యాయం గురించి ఇప్పటిదాకా నేను చెప్పిన ఏ అణగారిన వర్గాల కోసం న్యాయం జరుగుతుందని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, ఆ అణగారిన వర్గాలను అణిచివేసి పాతరేసి అణగారిన వర్గాలను దోసుకుంటున్నాడు చంద్రశేఖరరావు.
ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో లేదు. అదేవిధంగా సమాన అభివృద్ధి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు ముఖ్యమంత్రులుగా ఉండి మంత్రులుగా ఉండి తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు సరైన కోటా వాటా ఇవ్వడం లేదు. అందుకే తెలంగాణ తెచ్చుకుంటే నీళ్లు నిధులు నియామకాలు సమానంగా అందరికీ పంపకాలు జరుగుతాయన్న మరి నేను ఇవాళ ఈడున్న మీడియా మిత్రులను అడుగుతున్నా. ఆయల్లా చేవెళ్ళ ప్రాణహితను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళను పెట్టి చేవెళ్ళ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 2009 ఎన్నికల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు పర్యటనలో ఈ ప్రాంతంలో ఉండే ప్రసాద్ గారు గురునాథ్ రెడ్డి గారు ఇతర నాయకుల విజ్ఞప్తి మేరకు వికారాబాదు తాండూరు కొడంగల్ వరకు గోదావరి జలాలను తరలిస్తానని రాజశేఖర రెడ్డి గారు మాటిచ్చారు. పనులు ప్రారంభించారు. ఇదే చేవెళ్ళలో టన్నెళ్లు చేసిన పనులు మేమందరం వచ్చినాం చూడడానికి. అయితే మీరు కూడా ప్రత్యక్ష సాక్షి. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి జలాలు ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు ఇవ్వను గోదావరి జలాలు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టును మెదకు జిల్లాకు పరిమితం చేసి మల్లన్న సాగరు రంగనాయక సాగరు కొండపోచమ్మ ప్రాజెక్టు ఫామ్ హౌస్ చుట్టూత చింతమడక పక్కన కట్టుకున్నాడు తప్ప రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేదు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ అంశాలు మేము ప్రస్తావించినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతతో కృష్ణానది జలాలు ప్రాంతం తెస్తా కృష్ణానది జలాలు 2 ఇళ్లలో తెచ్చి కాళ్ళు కడిగి నా నెత్తి మీద చల్లుకుంటాను కేసీఆర్ మాట ఇచ్చాడు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చండు ఈ ప్రాంతాన్ని ఎండబెట్టిండు ఈ ప్రాంతం ఓట్లను కొల్లగొట్టిండు ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న వేలాది ఎకరాల భూములను 1000 కోట్ల రూపాయలకు తెగనమ్ముకున్నాడు. మా రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములను తెగనమ్ముకొని 1000 కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడికి తరలించకపోతున్నావు అని మేము అడుగుతున్నాం. మా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదని నేను శాసనమండలిలో నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిలదీసినాం. ఇవాళ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందంటే రంగారెడ్డి జిల్లా భూములు పేద భూములు గుంజుకొని ఐటీ కంపెనీలకు కట్టబెడితేనే ఈరోజు రాష్ట్రానికి మొత్తానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయము ఈ జిల్లా భూములు గుంజుకొని పంచిపెడితే వచ్చింది. ఇవాళ ఫార్మర్స్ ఎంత అంటున్నాం 40-50 వేల ఎకరాలు ఈ రంగారెడ్డి జిల్లా భూములు గుంజుకున్నాం. ఈ భూములు 10-12 లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం ఇచ్చి 1,00,000,000 రూపాయలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నావు. ఇవాళ ఈ దోపిడీకి పాల్పడుతున్నావు. ఇవాళ ఈ వివక్ష ఏంది అని అంటున్నాను.